హలో అండి నేను డాక్టర్ బాను సో జనరల్గా ఎప్పుడైనా హెల్త్ బాలేక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఫస్ట్ సెలైన్ బాటిల్ ఎక్కించాలి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా అసలు ఈ సెలైన్ బాటిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఏ సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సెలైన్ బాటిల్స్ని అస్సలు ఎక్కించకూడదు ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం నార్మల్గా వీటిని ఐవీ ఫ్లూయిడ్స్ అంటాం అంటే ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ అని అంటే ఇవి నరాల్లోకి మాత్రమే ఎక్కించాలన్నమాట ఈ ఐవీ ఫ్లూయిడ్స్లో చాలా రకాలు ఉంటాయి కానీ హాస్పిటల్స్లో ఎక్కువగా వాడేది అండ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవే ఎన్ఎస్ డిఎన్ఎస్ ఆర్ఎల్ డి ఫైవ్ డి టెన్ అండ్ డి ట్వంటీ ఫైవ్ ఎన్ఎస్ అంటే నార్మల్ సెలైన్ అని అర్థం ఈ ఫ్లూయిడ్స్ అన్నీ మనకు మెడికల్ షాప్స్లో హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇంకా థౌజండ్ ఎంఎల్ బాటిల్స్ లాగా దొరుకుతాయి అన్నమాట ఈ హండ్రెడ్ ఎంఎల్ నార్మల్ సెలైన్ బాటిల్లో చూసుకుంటే మనకు జీరో పాయింట్ నైన్ గ్రామ్స్ సోడియం క్లోరైడ్ ఉంటుంది అంటే సాల్ట్ ఉంటుంది మిగతా అంతా స్టెరైల్గా ఉన్న డిస్టిల్ వాటర్ ఉంటుంది అనమాట ఈ నార్మల్ సెలైన్ బాటిల్స్ని ఎలాంటి కండిషన్స్లో ఎక్కిస్తారంటే మెయిన్గా డీహైడ్రేషన్ అయిన వాళ్ళకి అంటే ఎక్కువ వామిటింగ్స్ మోషన్స్ అయ్యి బాడీలో ఉన్న వాటరు ఎలక్ట్రోలైట్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయి వీక్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాడీలో నుంచి వెళ్ళిపోయిన వాటర్ని ఎలక్ట్రోలైట్స్ని రీప్లేస్ చేయడానికి నార్మల్ సెలైన్ని ఎక్కిస్తారు ఇంకా ఏంటంటే హైపోనాట్రిమియా కేసెస్లో అంటే మన బ్లడ్లో సోడియం లెవెల్స్ తగ్గినప్పుడు ఇందులో సోడియం క్లోరైడ్ ఉంటుంది కాబట్టి నార్మల్ సెలైన్ని ఎక్కిస్తారు ఇంకా ఊండ్ వాషింగ్కి అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బని క్లీన్ చేయడానికి నార్మల్ సెలైనే వాడతారు అండ్ కొన్ని యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ని కానీ లేదా జ్వరానికి ఇచ్చే పారాసెటమాల్ ఇంజెక్షన్స్ని కానీ ఇవి డైరెక్ట్గా బాడీలోకి ఇంజెక్ట్ చేయకుండా ఈ నార్మల్ సెలైన్ బాటిల్స్లోకి ఇంజెక్ట్ చేసి తర్వాత ఈ సెలైన్ని మనకి ఎక్కిస్తారనమాట సో అలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న ఇంజెక్షన్స్ని డైల్యూట్ చేయడానికి నార్మల్ సెలైన్ని హాస్పిటల్స్లో వాడుతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఏవైనా సర్జరీస్ జరిగినప్పుడు మన బాడీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికి కూడా ఈ నార్మల్ సెలైన్నే డాక్టర్స్ వాడుతూ ఉంటారు అండ్ నెక్స్ట్ది డిఎన్ఎస్ ఇది కూడా సేమ్ నార్మల్ సెలైన్ లాగానే కానీ ఇందులో డి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట డి అంటే డెక్స్ట్రోస్ అని అర్థం నార్మల్గా గ్లూకోస్ ఫ్రక్టోస్ లాంటి షుగర్స్ ఉంటాయి కదా ఈ డెక్స్ట్రోస్ కూడా ఒక రకమైన షుగరే అనమాట సో హండ్రెడ్ ఎంఎల్ డిఎన్ఎస్ బాటిల్లో చూసుకుంటే ఈ డెక్స్ట్రో షుగర్ అనేది ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి నార్మల్ సెలైన్లో ఉండే సోడియం క్లోరైడ్ జీరో పాయింట్ నైన్ గ్రామ్స్ ఉంటుంది అండ్ మిగతా అంతా డిస్టిల్ వాటర్ ఉంటుంది సో ఈ డిఎన్ఎస్ బాటిల్స్లో డెక్స్ట్రోస్ అనే షుగర్ ఉంటుంది కాబట్టి దీన్ని డయాబెటిక్ పేషెంట్స్కి అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి అస్సలు ఎక్కించకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి మరి ఎలాంటి కండిషన్స్లో ఈ డిఎన్ఎస్ని వాడతారంటే ఎన్ఎస్లో చెప్పినట్టు వామిటింగ్స్ మోషన్స్ అయ్యి డిహైడ్రేషన్ అయిన వాళ్ళలో అలానే హైపోగ్లైసిమియా అంటే సడన్గా రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిపోయి కళ్ళు తిరిగినట్టు అనిపించి పడిపోతుంటారు కదా ఇలాంటి వాళ్ళలోకి ఈ డిఎన్ఎస్ని ఎక్కిస్తూ ఉంటారు అండ్ ఈ డిఎన్ఎస్ని మెయింటెనెన్స్ ఫ్లూయిడ్ అని కూడా అంటుంటారు అంటే వీక్గా ఉన్న వాళ్ళలో ఎనర్జీ రావడానికి ఈ డిఎన్ఎస్ని ఎక్కిస్తూ ఉంటారు అలానే ఫ్లూయిడ్ రీస్టోరేషన్కి అంటే మన బాడీలో డెబ్బై శాతం వాటరే ఉంటుంది కానీ వామిటింగ్స్ మోషన్స్ అవ్వడం వల్ల వాటర్ లెవెల్ ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి సో వాటిని మళ్ళీ బాడీలోకి పంపించాలి కాబట్టి డిఎన్ఎస్ ని ఎక్కిస్తారు నెక్స్ట్ ఆర్ఎల్ సొల్యూషన్ అంటే రింగర్ లాక్టెడ్ సొల్యూషన్ అంటాం దీన్ని హార్ట్ మెన్ సొల్యూషన్ అని కూడా అంటారు రింగర్ లాక్టెడ్ సొల్యూషన్ ఉన్న బాటిల్లో మెయిన్గా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది లాక్టిక్ యాసిడ్తో పాటు సోడియం హైడ్రాక్సైడ్ సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ కాల్షియం క్లోరైడ్ లాంటి ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉంటాయి అండ్ మిగిలిందంతా డిస్టిల్ వాటర్ ఉంటుందన్నమాట సో ఈ ఆర్ఎల్ సొల్యూషన్ని ఎక్కువగా ఎలాంటి కండిషన్లో మన బాడీలోకి ఎక్కిస్తారంటే ఎప్పుడైనా వేడివి ఏదైనా తగిలి చర్మం కాలినప్పుడు అంటే బర్న్స్ అయినప్పుడు దెబ్బ తగిలి బ్లడ్ పోయినప్పుడు ఇంకా బీపీ తగ్గిపోయి చాలా వీక్గా అయిపోయినప్పుడు ఇంకా సర్జరీస్ జరిగిన తర్వాత ఈ రింగర్ లాక్టెడ్ సొల్యూషన్ని ఎక్కిస్తూ ఉంటారు నెక్స్ట్ డి ఫైవ్ డి టెన్ డి ట్వంటీ ఫైవ్ ఫ్లూయిడ్స్ ఇందులో డి అంటే డెక్స్ట్రోస్ అనే అర్థం గ్లూకోజ్ లాంటి షుగర్ అని చెప్పాను కదా అది ప్లస్ డిస్టిల్ వాటర్ ఉంటాయి సో హండ్రెడ్ ఎంఎల్ ఉన్న డి ఫైవ్ బాటిల్లో చూసుకుంటే ఫైవ్ గ్రామ్స్ డెక్స్టో షుగర్ ఉంటుంది అండ్ మిగతా డిస్టిల్ వాటర్ ఉంటుంది డి టెన్లో అయితే టెన్ గ్రామ్స్ ఆఫ్ డెక్స్ట్రో షుగర్ ఉంటే అండ్ మిగతా డిస్టిల్ వాటర్ ఉంటుంది అలానే డి ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ డెక్స్ట్రో షుగర్ ఉంటుంది ప్లస్ డిస్టిల్ వాటర్ ఉంటుంది సో ఈ డిఫై డీటెన్ ఈ బాటిల్స్ని ఎలాంటి కండిషన్స్లో ఎక్కిస్తారంటే ఇందులో మెయిన్గా షుగర్ ప్లస్ వాటర్ మాత్రమే ఉంటాయి కాబట్టి మన బాడీలో వాటర్ లెవెల్ కానీ షుగర్ లెవెల్ కానీ తగ్గినప్పుడు ఈ డిఫై లేదా డీటెన్ ఐవీ ఫ్లూయిడ్స్ని ఎక్కిస్తూ ఉంటారు సో కొంతమంది ఫుడ్ సరిగ్గా తినక క్యాలరీస్ లేక ఎనర్జీ ఉండదు బాడీలో మళ్ళీ ఆ ఎనర్జీ రావాలంటే క్యాలరీస్ కావాలి కదా ఆ క్యాలరీస్ని బాడీలో పెంచడానికి ఈ డిఫైడ్ డీటెన్ బాటిల్స్ని ఎక్కిస్తూ ఉంటారు అలానే హైపర్ నాట్రిమిక్ పేషెంట్స్లో అంటే రక్తంలో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ ఎన్ఎస్ డిఎన్ఎస్ ఆర్ఎల్ ఇలాంటివి ఇస్తే అందులో సోడియం క్లోరైడ్ ఉంటుంది కాబట్టి రక్తంలో సోడియం ఇంకా పెరుగుతుంది సో అలాంటి వాళ్ళకి డిఫైడ్ డీటెన్ బాటిల్స్నే ఎక్కిస్తూ ఉంటారు బట్ ఎలాంటి కండిషన్లో ఎలాంటి సెలైన్ బాటిల్ ఎక్కించాలి అండ్ ఇదే కాకుండా చిన్నపిల్లలు అయితే రోజుకి ఎన్ని బాటిల్స్ ఎక్కించాలి పెద్దవాళ్ళలో అయితే ఎన్ని బాటిల్స్ ఎక్కించాలి ఇలాంటివన్నీ డాక్టర్స్ డిసైడ్ చేసి పేషెంట్స్కి ఎక్కిస్తూ ఉంటారు కానీ వీటి మీద కూడా అందరికీ కొంచెమైన అవగాహన ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి అలానే ఇలాంటి హెల్త్కి సంబంధించిన వీడియోస్ మరెన్నో చూడాలంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ